హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను కుమీ శ్రీనాథ్ రెడ్డి ఇవాళ తారీఖు వచ్చి మే ముప్పై రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఇవాళకి ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్లో ప్రస్తుతానికి ఎవరైతే మాస్క్ ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతుంటారో అలాంటి వారికి వంద నెలలు అయితే జరిమానా విధించడం జరుగుతోంది అది మీకు అందరికీ తెలిసిన విషయం కదా అయితే ఇప్పుడు ఈ వందల నుంచి యాభై నెలలకి దీన్ని తగ్గిస్తున్నట్టు కువైట్కి సంబంధించిన పార్లమెంటరీ హెల్త్ కమిటీ అయితే తెలపడం జరిగింది కువైట్లోని జాబిర్ బ్రిడ్జ్ పైన డ్రైవ్ త్రూ వ్యాక్సినేషన్ అయితే ఇవాళ నుంచి ప్రారంభించడం జరిగింది ఎవరికైతే అపాయింట్మెంట్ వచ్చి ఉంటుందో అంటే ఎవరికైతే మెసేజ్ వచ్చి ఉంటుందో అలాంటి టైంకి ప్లేస్ లో మీ వ్యాక్సినేషన్ తీసుకోండి అని చెప్పేసి సో అలాంటి వాళ్ళకి మాత్రమే అనుమతి ఇస్తున్నారు సో డైరెక్ట్ వెళ్ళి తీసుకోవడానికి అయితే కాదని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ప్రస్తుతానికి ఇస్తుంది ఏంటంటే సెకండ్ డోస్ ఎవరికైతే పెండింగ్ ఉంటుందో అలాంటి వారికి మాత్రమే ఇస్తున్నారు అది ఇక్కడ కోవిడ్ సంబంధించిన పౌరులు కావచ్చు ప్రవాసీలు కావచ్చు ఎవరైనా సరే సెకండ్ డోస్ పెండింగ్ లో ఉండి ఎవరికైతే మెసేజ్ వచ్చి ఉంటుందో అలాంటి వారికి మాత్రమే ప్రస్తుతానికి అక్కడ అందించడం జరుగుతుంది వ్యాక్సిన్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కోవిడ్ కి సంబంధించి ఆరోగ్య శాఖ వాళ్ళు ఈ మధ్య కాలంలో కొన్ని మాల్స్ లో అయితే కనుక ఈ మొబైల్ వ్యాక్సినేషన్ ప్రారంభించారు ఆ విషయం మీకు అందరికీ తెలుసు కదా కొన్ని మాల్స్ దగ్గరికి వెళ్లి అక్కడ వ్యాక్సిన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇదే విధంగా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా ప్రస్తుతానికి కువైట్ సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు మొబైల్ వ్యాక్సినేషన్ అయితే ప్రారంభించడం జరిగింది అక్కడ నిన్న ఒక్క రోజునే సుమారు ఒక ఎనిమిది వేల మందికి అయితే ఈ కరోనా వ్యాక్సిన్స్ అందించారు దీని కారణంగా అక్కడ చాలా వరకు ఈ రద్దీ అయితే పెరిగిపోవడం జరిగింది ఎందుకంటే జనాలు ఒక్కసారిగా అక్కడ రావడంతో ఈ క్రౌడ్ అనేటువంటిది పెరిగిపోయింది దాని క్రౌడ్ క్రౌడ్ని కట్టడి చేయడానికి పోలీసు వాళ్ళు అయితే చాలా వరకు శ్రమించాల్సి వచ్చింది ఇదిలో ఉండగా కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు చెప్తున్నారంటే ఎవరైతే వ్యాక్సిన్స్ తీసుకుని ఉంటారు అలాంటి వారు వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రమే మీరు జాగ్రత్తలు పాటించకూడదు అని చెప్పేసి కాదు వ్యాక్సిన్ తీసుకున్నా కూడా మీరు తగినటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రం మీకు కరోనా రాదు అని చెప్పేసి కాదు అలాగే ఏ వ్యాక్సిన్ అయినా సరే తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అది మీకు సేఫ్ ఇంకా ఇది తీసుకున్న వాళ్ళు కరోనా రాదు అని చెప్పేసి ఎక్కడ లేదు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనకు ఒక సేఫ్టీ మాత్రమే దీనివల్ల హండ్రెడ్ పర్సెంట్ రాదని చెప్పేసి కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకున్నా తీసుకోకపోయినా తగినటువంటి జాగ్రత్తలు తప్పకుండా అందరూ పాటించాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు కువైట్ కు సంబంధించినటువంటి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు గడిచిన ఒక వారం రోజుల్లోనే అంటే మే ఇరవై రెండు నుంచి మే ఇరవై ఎనిమిది మధ్య కాలంలో సుమారుగా ఒక ముప్పై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదైనట్టు వాళ్ళు చెప్పడం జరిగింది ఇందులో ఒక యాభై మూడు కేసులు అయితే చాలా పెద్ద కేసులుగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో ఒక పదహారు మంది మైనర్లు మైనర్లుగా ఉన్నారంటే కూడా ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది వీరిపైనగా ప్రస్తుతానికి కేసు నమోదు చేసి వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి విచారిస్తున్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే ఈ టూ వీలర్స్ కార్లు మొత్తం అన్నిటితో కలిపి ఒక రెండు వందల నలభై నాలుగు వెహికల్స్ చెప్తున్నారు గల్ఫ్ దేశాలలో ఏ దేశానికి సంబంధించిన ప్రజలు ఎక్కువగా ధూమపానం అంటే ఈ సిగరెట్లవి ఎక్కువగా తాగుతున్నారని చెప్పేసి మనం చూసుకున్నట్టయితే గనక ఒక సర్వే సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో తెలియదు ఏంటంటే కువైట్ కి ఇల్లు మొదటి ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది గల్ఫ్ దేశాల్లో కువైట్కి సంబంధించిన ప్రజలే ఎక్కువగా ఈ ధోమపాన్ని సేవిస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది కువైట్ మొత్తం మీద ఉన్నటువంటి ప్రజల్లో సుమారుగా ఒక ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ మగవాళ్ళు అయితే ఈ దోమపానాన్ని సేవిస్తున్నారంట అలాగే ఆడవారు వచ్చి ఒక మూడు పర్సెంట్ మంది ఉన్నారని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో పిల్లలు కూడా ఉన్నారని చెప్పి చెప్తున్నారు ఒక ఎనిమిది సంవత్సరాల వయసు పైబడినటువంటి పిల్లలు కూడా ఉన్నారని చెప్పి చెప్తున్నారు ఇది చాలా ప్రమాదకరంగా అని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించడం జరిగింది కువైట్కి సంబంధించిన ఎంఓఐ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి అంటే రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుంచి ఇప్పటివరకు అంటే ఈ ఐదు నెలల కాలంలో సుమారు ఒక డెబ్బై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది అంటే ఆత్మహత్య కేసులు నమోదు అయ్యాయంట సో వీళ్ళు పలు కారణాల చేత ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది సో వాళ్ళు ఎలాంటి సమస్య వల్ల ఆత్మహత్య చేసుకున్నారో లేదంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయో మనకు తెలియదు కానీ సో ఎలాంటి సమస్యలు అయినా సరే జీవితం కంటే సమస్య అనేటువంటిది చాలా పెద్దదేం కాదు అది సమస్యలు అనేటువంటిది జీవితంలో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలాగే కష్ట నష్టాలు అనేటువంటిది జీవితంలో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ జీవితం అనేటువంటిది శాశ్వతం సో మనం జీవించుంటే కనుక ఇలాంటి కష్టాలు మనం ఎన్నో ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మరణం ఒకటే వీటికి పరిష్కారం కాదు దయచేసి ఎవరు కానీ ఆత్మహత్య వల వైపు మీరు ఆలోచించకండి ఆత్మహత్యకు ప్రయత్నం కానీ చేయకండి అలాంటి ఆలోచనలు మీ వైపు నాకు ఏదైనా వచ్చినట్టయితే అప్పుడు మీరు మీ ఫ్యామిలీ గురించి ఒకసారి ఆలోచించండి మీ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ భార్యలు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా వారితో ఒకసారి మీరు మాట్లాడి ఒక పది నిమిషాలు మీరు ప్రశాంతంగా మాట్లాడినారంటే ఇలాంటి ఆలోచనలు మీ నుంచి దూరం అయిపోతాయి సో ఎలాంటి కష్టాలు వచ్చినా సరే మనం పాజిటివ్గా ఆలోచించాలి కానీ నెగిటివ్గా ఎట్టు పరి ఎట్టు పరిస్థితులు కానీ మీరు ఆలోచించకండి ఎందుకంటే చావు ఒకటే సమస్య అనుకుంటే ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు ఉండరు పుట్టిన బెడ్ నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది పిల్లలకు ఉన్నటువంటి సమస్యలు పిల్లలకు ఉంటాయి పెద్దలకు ఉన్నటువంటి సమస్యలు పెద్దలకు ఉంటాయి కాబట్టి సమస్య ఒకటే చావుకి పరిష్కారం కాదు మీకు ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు అది మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కావచ్చు బంధువులు కావచ్చు మన ఆత్మీయులుగా ఎవరైనా సరే వారితో మన సమస్య మనం చెప్పుకున్నట్టయితే అది మనకి చాలా వరకు ఆ సమస్య నుంచి మనం బయటపడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరు కానీ ఆత్మహత్య గురించి అని ఆలోచించుకోండి మీకు ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి కేఎఫ్సీ అనేటువంటిది ప్రపంచంలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కానీ కేఎఫ్సీ యొక్క ఓనర్ ఎన్ని కష్టాలు పడ్డారో మీకు తెలుసా అతనికి అరవై సంవత్సరాలు సుమారుగా అరవై సంవత్సరాల వయసు వచ్చేంత వరకు అతను అన్ని కోల్పోవడం జరిగింది అతని జీవితంలో ఏది కానీ సక్సెస్ లేదు అన్ని ఫెయిల్యూర్లే ఆఖరికి అతని భార్య పిల్లలుగా అతను వదిలేయడం జరిగింది ఎందుకంటే నువ్వు పనికి రావు నువ్వు దేనికి వేస్ట్ అని చెప్పేసి అతను వదిలేశారు కానీ అరవై సంవత్సరాల వయసు పైబడిన తర్వాత అతనికి అదృష్టం అనేది రావడం జరిగింది దాని తర్వాత అతని జీవితంలో ఎంత సక్సెస్ అయ్యారు ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద అతనికి ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి ఎంత డబ్బులు వస్తుంది అనే దాని గురించి ఒకసారి మీరు ఆలోచించండి సో జీవితంలో ఎప్పుడు కానీ ఫెయిల్యూర్ వచ్చిందని చెప్పేసి మనం వెనకడ వేయకూడదు ఫ్యూచర్లో మనకి సక్సెస్ ఉంటుంది అనేటువంటి ఒక పాజిటివ్తో మనకు ముందుకెళ్ళినట్టయితే ఏదో ఒక రోజు మనం తప్పకుండా జీవితంలో పైకి తనకు రాగలం కాబట్టి ఇలాంటి ఆలోచనలు ఏదైనా ఉంటే కనుక మీకు నెగిటివ్ థాట్స్ అనేటివి ఏదన్నా సరే మీ బా మీ మైండ్లో కనుక వాటిని తీసేయండి ప్రతి ఒక్కదానికి మీరు పాజిటివ్గా ఆలోచించడానికి మీరు ప్రయత్నం చేయండి మన భారతదేశంలో ఈ మధ్య కాలంలో క్రమంగా ఈ కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ రావడం జరుగుతోంది కూడా మన భారతదేశంలో ఒక లక్ష అరవై ఐదు వేల కొత్త కరోనా కేసులు మాత్రమే నమోదవడం జరిగింది ఈ కేసుల సంఖ్య ఇంకా బాగా అవకాశం అవకాశాలున్నాయి ఇంకా బాగా తగ్గాలని చెప్పేసి మనం కోరుకుందాం మన భారతదేశానికి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అతి త్వరలోనే భారతదేశంలో ఈ కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి చేయబోతున్నట్టు వీళ్ళు చెప్తున్నారు అలాగే బయట దేశాల నుంచి కానీ దిగుమతి చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్తున్నారు జూలై ఎండింగ్ కల్లా ప్రతిరోజు మన భారతదేశంలో ఒక కోటికి పైగా వ్యాక్సిన్స్ అందించడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు సో అతి త్వరలోనే మన భారతదేశంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్స్ అందిస్తామని చెప్పేసి ఆరోగ్యశాఖ వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే వీళ్ళు ఇంకొక హెచ్చరికను కూడా చేస్తున్నారు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పుడు ప్రస్తుతానికి కరోనా టీకాలు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది గర్భిణీ స్త్రీలకి ఈ వైరస్ కారణంగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటున్నారు కాబట్టి గర్భిణీ స్త్రీలకు కూడా వ్యాక్సిన్స్ అందించడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది ఇంకొక హెచ్చరిక కూడా వీళ్ళు చేస్తున్నారు అది ఏమిటంటే ఇమ్యూనిటీ పవర్ను పెంచుకోవడం కోసం చెప్పేసి జింకు మల్టీవిటమిన్ ఇలాంటి బూస్టర్లు వాడుతుంటారు కదా సో అలాంటి బూస్టర్లు మీరు ఎక్కువ రోజులు వాడకండి అని చెప్పి చెప్తున్నారు ఎక్కువ రోజులు వాడడం వల్ల వీటి వల్ల నష్టమైతే ఏమి ఉండదు కానీ కానీ ఎక్కువ రోజులు వాడడం అయితే మంచిది కాదని చెప్పేసి చెప్తున్నారు అలా కాకుండా మీరు మీ ఓన్గా ఇమ్యూనిటీ పవర్ను పెంచుకున్నట్టయితే ఇంకా చాలా మంచిది అని చెప్తున్నారు అంటే మంచి ఆహారం తీసుకోవడం కానీ అలాగే ఏకాగ్రతగా ఉండడం కానీ అంటే ఈ మెడిటేషన్ లాంటివి చేసుకోవడం కానీ ఇలాంటి వల్ల మీరు ఇమ్యూనిటీని పెంచుకుంటే అది బెస్ట్ కానీ బూస్టర్ల వల్ల మీకు అంత మంచిది కాదని చెప్పేసి చెప్తున్నారు అయితే ఎక్కువ కాలం వాడద్దని చెప్తున్నారు కానీ పూర్తిగా వాడద్దు మాత్రం వీళ్ళు చెప్పట్లేదు ఫ్రెండ్స్ మీకు డిస్ప్లేలో ఒక పాప కనిపిస్తుంది కదా ఈ పాపది వచ్చి కడప జిల్లా ఈ పాప ప్రస్తుతానికి అనారోగ్యంతో బాధపడడం జరుగుతుంది ఈ పాపకి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అలాగే ఈ పాపకి టీబీ గడ అటాక్ అవ్వడం జరిగింది ఈ టీబీ గడ చాలా ప్రమాదకరంగా ఉంది ప్రస్తుతానికి అయితే డాక్టర్లు చెప్తున్న దాని ప్రకారం ప్రస్తుతానికి ఈ పాపకి సర్జరీ చేస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకు రావడం జరిగింది అయితే మెడిసిన్ ఖర్చు ఏదైతే ఉంటుందో అది మీరే పెట్టుకోవాలని చెప్పి చెప్తున్నారంట ఇక్కడ ఉన్న ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే ఈ పాపకి తల్లి లేరు అలాగే బ్రదర్ బ్రదర్గాడు లేరు చనిపోయారంటే ఇద్దరు అలాగే తండ్రి ఉన్నారు కానీ తండ్రి చాలా ఏజ్డ్ అంటే చాలా ఓల్డ్ పర్సన్ అంట సో అతను ప్రస్తుతానికి అంత కూడా లేరు అని చెప్పేసి చెప్తున్నారు ఈవిడి పరిస్థితిని అర్థం చేసుకొని ఈవిడి ఇంటి దగ్గరలో ఉన్నటువంటి వేరే వాళ్ళు ఈ పాపని తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకుని ప్రస్తుతానికి ట్రీట్మెంట్ అయితే చేయిస్తున్నారు కానీ వాళ్ళ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి ఎవరినైనా దాతలు ఉండి ఈవిడ మెడిసిన్ ఖర్చులకి ఏడాకైనా సరే ఎవరైనా సాయం చేస్తే కనుక బాగుందని చెప్పేసి ఆశిస్తున్నారు ఈవిడ మెడిసిన్ ఖర్చుకి అయితే కనుక ఒక పదిహేను రోజులకి సుమారు ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వేల వరకు అవుతుందంట ఒక నెలకు వచ్చి పదిహేను నుంచి పదహారు వేల వరకు అవుతుందని చెప్పేసి చెప్తున్నారు సో ఎవరైనా ప్రస్తుతానికి ఈ పాపకి సర్జరీ కొద్దిగా కోలుకున్నంత వరకు ఎవరైనా మెడిసిన్ ఖర్చులకి అయ్యడిగైనా సరే హెల్ప్ చేస్తే బాగుందని చెప్పేసి ఆశిస్తున్నారు సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే ఈ పాపకి సాయం చేయదలిస్తే కనుక ఈ పాపకి సంబంధించిన అకౌంట్ నెంబర్ నేను డిస్ప్లే ఇస్తాను అలాగే కాంటాక్ట్ నెంబర్గా డిస్ప్లే ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేసి పూర్తి వాళ్ళకి కనుక్కొని కావాలంటే ఆ పాపకి మీరు హెల్ప్ చేయొచ్చు ఎందుకంటే ఈ పాపకి తల్లి లేరు మెయిన్ అలాగే తండ్రిగా సాయం చేయాలని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఎవరైనా అమౌంట్ కూడా పెద్ద ఎక్కువ అమౌంట్ అయితే కాదు ఒక నెలకి ఒక పదిహేను వేల రూపాయల వరకు మాత్రమే అవుతుంది ఈ మెడిసిన్ ఖర్చులకి సో ఎవరన్నా దాతలు ఉంటే కనుక దయచేసి ఒక మూడు నాలుగు నెలల వరకు ఏడైనా సరే ఈ పాపకి హెల్ప్ చేసినట్టయితే ఆ పాపకు మీరు ఎంతో మేలు చేసినట్టు వాళ్ళు అవుతారు అస్సలం అయికు వరహతుల్లాబర్కా కడప ఆంధ్రప్రదేశ్ సే కం ఇస్ బచ్చి కారిఫు ఉ నిస్సా హస్ బచ్చికు కిడ్నీ మే స్టోన్స్ హైస్కే సాథేసాత్ టీవీ హే तो ఇంకో इनकी अम्मी का इंतकाल हुआ और इनका भाई का इंताल भी हुआ है और इनको सिर्फ़ बाप का सहारा है और वो भी काम छोड़ कर के आए इस बच्ची को देखभाल ही करते हैं और आप तमाम हजरा से गुजारिश है कि आपको इनको आप तमाम लोग माली एतबार से मदद करें ताकि इनको दवाई दिलाने के लिए बहुत पैसों की ज़रूरत है और तकरीब अभी दस बारह हज़ार रुपये तक खर्चा किए हैं सिर्फ पंद्रह दिन के लिए ఇన్షాల్లా ఉమ్మీల్ దువాకి దర్స్ బాండ్స్ కువైట్లో మన మిత్రులు చాలామంది పార్ట్ టైం జాబ్ల గురించి వెయిట్ చేస్తుంటారు అంటే వాళ్ళు జాబ్ చేసుకుంటూ ఎక్స్ట్రా మనీ కోసం చెప్పేసి ఏదైనా జాబ్లు ఉంటే అని చెప్పేసి ఆలోచిస్తుంటారు అలాగే కొంతమంది అయితే కనుక ఏదైనా ఎక్స్ట్రా కోర్సులు ఏదైనా నేర్చుకొని దాని ద్వారా మన అమౌంట్ ఏదైనా సంపాదించుకుంటే బాగుందని చెప్పేసి ఎదురు చూస్తుంటారు ఇలాంటి వారి కోసం చెప్పేసి ప్రస్తుతానికి ఒక అవకాశం అయితే ఉంది అది మన తెలుగువారి తరపున గల్ఫ్ బాబాయ్ వాళ్ళు ప్రస్తుతానికి వెబ్ డిజైనింగ్ మరియు ఫిల్మ్ మేకింగ్ అని చెప్పేసి రెండు కోర్సులు అయితే కనుక స్టార్ట్ చేస్తున్నారు వీటిని కనుక మనం నేర్చుకున్నట్టయితే కనుక ఈ వెబ్ డిజైనింగ్ అంటే మీకు అందరికీ తెలుసు కదా వెబ్సైట్లు క్రియేట్ చేయడం అలాగే ఫిల్మ్ మేకింగ్ మీకు తెలుసు కదా వీడియోలు ఎడిట్ చేయడం అలాగే ఫిల్మ్స్ ఎలా ఏ విధంగా క్రియేట్ చేయడం అలాగే బ్యానర్స్ క్రియేట్ చేయడం కానీ ఇలాంటివన్నీ దాంట్లో ఉంటాయి సో ఇవి కనుక మనం నేర్చుకున్నట్టయితే కనుక మన సొంతంగానే మన ఓన్ కానీ మన జాబ్ మనం చేసుకుంటూ పార్ట్ టైంలో మన ఇంటి దగ్గర డెస్క్ టాప్ కానీ ల్యాప్టాప్ కానీ ఏదైనా ఉంటే కనుక వాటి ద్వారా మనం ఎక్స్ట్రా మనీ సంపాదించుకోవడానికి చాలా ఎక్కువగానే అవకాశాలు ఉంటాయి మనం జీతం కన్నా ఎక్కువగా సంపాదించుకోవడానికి ఒకసారి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక దీనికి సంబంధించిన నా కాంటాక్ట్ నెంబర్లు అయితే మీకు నేను డిస్ప్లే చేస్తున్నాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని వెబ్ డిజైనింగ్ మరియు ఈ ఫిల్మ్ మేకింగ్ వీటికి సంబంధించినటువంటి కోర్సులు అయితే మీరు తీసుకొని ఫ్యూచర్లో దీని ద్వారా మీరు మరింత ఆదాయాలను సంపాదించగలరు అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మనకు ఒక సబ్స్క్రైబర్ మెసేజ్ పెట్టడం జరిగింది తడ దగ్గర ఉన్నటువంటి శ్రీ సిటీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా ఇక్కడ మొబైల్స్ అనేటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు ఈ కంపెనీలో పని చేయడానికి టెన్త్ నుంచి డిగ్రీ వరకు పాస్ అయినటువంటి ఎవరైనా సరే ఉంటే కనుక ప్రస్తుతానికి ఎవరైనా జాబ్ లేకుండా ఎవరైతే ఖాళీగా ఉంటారో అలాంటి వారి కోసం చెప్పేసి ఇక్కడ వేకెన్సీలు ఉన్నాయని చెప్తున్నారు అది మహిళలకు మాత్రమే ఆడవాళ్ళకు మాత్రమే ఉన్నాయంట అది కూడా ఒక పదకొండు వేల రెండు వందల రూపాయల వరకు అయితే జీతం కూడా ఉంటుందని చెప్తున్నారు ఇందులో అన్ని పిఎఫ్ ఈఎస్సీ అన్ని కట్ అవుతాయి సో అన్ని కటింగ్ సూపంగా తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే చేతికి రావడం జరుగుతుందని చెప్తున్నారు అలాగే ట్రాన్స్పోర్టేషన్ అన్ని ఇల్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ కావాలంటే హాస్టల్స్ కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయి సో లేడీస్ ఏదన్నా కావాలని చెప్తున్నారు ఇక్కడ లేడీస్ మాత్రం ప్రస్తుతానికి వేకెన్సీ ఉంది సో మీకు తెలిసిన వాళ్ళు లేదంటే మీ చుట్టుపక్కల వాళ్ళు మీ బంధువులు ఎవరైనా సరే టెన్త్ నుంచి డిగ్రీ వరకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఇక్కడ జాయిన్ అవడానికి అయితే అవకాశాలు ఉంటాయి వాటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లే వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్లు ఇస్తాను నేను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి కనుక్కొని అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెళ్ళి జాయిన్ చేయించవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి అయితే ఒక కువైటి దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలుగా ఉంది ఫ్రెండ్స్ కువైట్ ఉన్నటువంటి ఆల్మూల ఎక్సిచేంజ్ సెంటర్ ద్వారా మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినాక ఆ ఆల్మూల సెంటర్ సెంటర్ వారంట మనకి తెలియకుండానే మనకి ఒక నెల రోజులకి ఒక ఇన్సూరెన్స్ ఏదైనా చేయడం జరుగుతుంది దీని యొక్క ఉపయోగం ఏంటంటే ఆ నెల రోజుల లోపు మనకి ఏదైనా జరగడానికి జరిగితే వీళ్ళు మన కుటుంబానికి ఒక వెయ్యి నెలలు ఏదైనా అందించడం జరుగుతుంది అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఒక గ్రాము బంగారం వచ్చి ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే పదిహేడు దినారుల ఎనిమిది వందల పిలుస్తుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే పద్దెనిమిదిన్నర ఐదు వందల నలభై ఎనిమిది పిల్లుగా ఉంది ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం ముందుగా మనం కోవిడ్ విషయానికి వచ్చినట్టయితే కోవిడ్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ అయితే ఇంతవరకు విడుదల చేయలేదు ఇవాళ రిపోర్ట్ రాగానే నేను యూట్యూబ్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అదే మనం విషయం విషయంగా చూసుకున్నట్టయితే కువైట్ మొత్తం మీద నిన్న ఒక పదకొండు వందల ముప్పై నాలుగు కొత్త కరోనా కేసులు నమోదు అలాగే ఒక పదకొండు వందల నలభై నాలుగు మంది అయితే ఈ కరోనా నుంచి కోలుకోవడం జరిగింది అలాగే సుమారుగా ఒక నలుగురు ఈ కరోనా కారణంగా నిన్న కువైట్లో చనిపోవడం జరిగింది అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో క్రమంగా ఈ కరోనా కేసుల సంఖ్య తనకు తగ్గుతూ రావడం జరుగుతుంది నిన్న మన భారతదేశంలో ఒక లక్ష అరవై ఐదు వేల రెండు వందల ఎనభై రెండు కొత్త కరోనా కేసులు ఉమ్మది అలాగే రెండు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై మూడు మంది అయినక ఈ కరోనా నుంచి కోలుకోవడం జరిగింది అదే మనం ఇవాళ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ ఇప్పటివరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు మన భారతదేశంలో ఒక లక్ష నలభై ఏడు వేల ఏడు వందల నాలుగు కొత్త కరోనా కేసులు ఉమ్మది అలాగే రెండు లక్షల పన్నెండు వేల ఆరు వందల డెబ్బై మూడు మంది ఈ కరోనా నుంచి కోలుకోవడం జరిగింది అలాగే సుమారు ఒక మూడు వేల పదహారు మంది అయితే ఈ కరోనా కారణంగా ఇవాళ చనిపోవడం జరిగింది అలాగే దేశవ్యాప్తంగా ఇంకా సుమారుగా ఇరవై లక్షల నలభై ఒక్క వేల నాలుగు వందల అరవై ఎనిమిది మందికి ఈ కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మన భారతదేశంలో ఇప్పటివరకు సుమారుగా ఇరవై ఒక కోట్ల ఇరవై లక్షల అరవై ఆరు వేల ఆరు వందల పద్నాలుగు మందికి కరోనా టీకాలు అయితే అందించడం జరిగింది మహారాష్ట్రలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది వేల ఆరు వందల కేసులు కర్ణాటకలో ఇరవై వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కేరళలో పంతొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై నాలుగు తమిళనాడులో ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు కేసులు చొప్పున నమ్మడం జరిగింది అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పదమూడు వేల నాలుగు వందల కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య పదహారు లక్షల ఎనభై ఐదు వేల నూట నలభై రెండుకు చేరుకుంది ఇందులో ఒక లక్ష అరవై ఐదు వేల ఏడు వందల తొంభై మంది వ్యాధి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా ఇరవై ఒక్క వేల నూట ముప్పై మూడు మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య పదిహేను లక్షల ఎనిమిది వేల ఐదు వందల పదిహేనుకి చేరుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటలు ఒక తొంభై నాలుగు మంది ఈ కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య పదివేల ఎనిమిది వందల ముప్పై రెండుకు చేరుకుంది అదే మనం ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఇరవై నాలుగు గంటలు నమోదైనటువంటి కేసులు మనం జిల్లాల వారిగా చూసుకున్నట్టయితే తూర్పుగోదావరి జిల్లాలో రెండు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కేసులు నమోద చిత్తూరులో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి గుంటూరులో ఎనిమిది వందల నలభై ఎనిమిది పశ్చిమ గోదావరిలో తొమ్మిది వందల అరవై ఎనిమిది అనంతపురంలో పన్నెండు వందల పదిహేను విశాఖపట్నంలో ఒక వెయ్యి యాభై నాలుగు నెల్లూరులో ఆరు వందల యాభై రెండు కర్నూలులో ఏడు వందల పన్నెండు శ్రీకాకుళంలో ఆరు వందల ఇరవై మూడు ప్రకాశంలో ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కడపలో ఏడు వందల ఒకటి కృష్ణాలో ఎనిమిది వందల యాభై ఎనిమిది అలాగే విజయనగరంలో మూడు వందల అరవై రెండు కేసులు చొప్పున నమోదు జరిగింది అది మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది వందల ఒక కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య ఐదు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఏడుకి చేరుకుంది ఇందులో ముప్పై ఐదు వేల నలభై రెండు మంది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా మూడు వేల ఆరు వందల అరవై మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఐదు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల ఇరవై రెండుకి చేరుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటల ఒక పదహారు మంది కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య మూడు వేల రెండు వందల అరవై మూడుకి చేరుకుంది అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఒక పదిహేడు కోట్ల కేసుల నమోదంగా అందులో పదిహేను కోట్ల ముప్పై లక్షల మంది అయితే ఈ వ్యాధి నుంచి ఇప్పటి వరకు కోలుకోవడం జరిగింది అలాగే సుమారుగా ముప్పై ఐదు లక్షల యాభై మూడు వేల మంది అయితే ఈ కరోనా కారణంగా వరకు చనిపోవడం జరిగింది అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచవ్యాప్తంగా సుమారుగా నిన్న నాలుగు లక్షల తొంభై ఒక వేల కేసుల మొదట అందులో అమెరికాలో పన్నెండు వేల ఆరు వందల కేసులు మన భారతదేశంలో ఒక లక్ష డెబ్బై నాలుగు వేల కేసులు బ్రెజిల్లో డెబ్బై ఎనిమిది వేలు ఫ్రాన్స్ లో కేసులు చొప్పాను నమ్మడం జరిగింది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వ్యాకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వేకెన్సీలు ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు ఫ్రెండ్స్ ఎక్కడ జాబ్ ఉంటే కనుక ఆ సమాచారం మాత్రమే నేను మీకు అంది అందించగలను సో దానికి సంబంధించి పూర్తి వేల కనుక మీరే కాల్ చేసి కనుక్కొని మీకు నచ్చితేనే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అలాగే నేను ఇచ్చేటువంటి నెంబర్కి మీరు ఎవరికైనా ఒక రూపాయిగా డబ్బులు అయితే చెల్లించాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు ఎవరికైనా సరే డబ్బులు ఇచ్చి ఆ జాబ్ కానీ మీరు వెళ్ళినట్టయితే దానికి ఈ ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టడం జరిగింది అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఒక కోటి వాళ్ళకి సంబంధించినటువంటి దివాణిలో పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు కావాలంటే అకామాగాడి మార్చుకుంటారంట అలాగే మంచి ఇల్లు అని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సాల్మే ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఏసీ పనులు చేయడానికి హెల్పర్ ఒకరు కావాలని చెప్తున్నారు నూట ఎనభై నాలుగు జీతం ఇస్తారంట అలాగే రూము ఫుడ్ మొత్తం వాళ్ళు అరేంజ్ చేస్తామని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి సభా హాల్ సలం ఈ నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళకి సంబంధించిన దివాణిలో పని చేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు మంచి జీతం ఇస్తారంటే దీనికి సంబంధించిన పూర్తల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా ఆ నంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్క్రైబర్ మనకి ఫిర్జోస్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోటి వాళ్ళతో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు జీతం గడ సుమారుగా ఒక రెండు వందల ఇరవై నాలుగు వరకు ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించినట్టు పూర్తల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ నంబర్ ఉంది కదా ఆ నంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్కి మెసేజ్ పెట్టడం జరిగింది ఆడవాళ్ళకి సంబంధించిన సాలూన్లో పని చేయడానికి ఒక ఆడ మనిషి కావాలని చెప్తున్నారు అయితే ఆవిడకి అన్ని సాలూన్ పనులు వచ్చి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు అలాంటి వాళ్ళకి మంచి జీతం ఇస్తారంట దీనికి సంబంధించిన పూర్తల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్క్రైబర్కి జాబ్రీ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోటి వాళ్ళు పని చేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు జీతం గడ నూట ఎనభై నాలుగు వరకు ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొనే వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరా ఏరి నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళనితో పని చేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు ఎవరైతే పైన వస్తారో అలాంటి వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు తనాదాలు కూడా కావాలంటే వీళ్ళు డబ్బులు కడతారంట సో దీనికి సంబంధించినటువంటి పూర్తల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి అనక్క కొనే వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి అదేలే ఏరి నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళతో పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు జీతం కూడా సుమారుగా నూట ఎనభై నాలుగు వరకు ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించినట్టు పూర్తల అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి అనను కొనే వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోటి వాళ్ళనితో పనిచేయడానికి ఇద్దరు డ్రైవర్లు కావాలని చెప్తున్నారు మంచి జీతం ఇస్తారంట దీనికి సంబంధించిన పూర్తల కోసం అయితే మీకు డిస్పోర్ట్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తలు కను వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సభ హాల్స్టార్లు మీర నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఆక్సిజన్ జిమ్ లో పని చేయడానికి ఇద్దరు వర్కర్లు కావాలని చెప్తున్నారు అదిగడ మగవాళ్లే కావాలంట రూమ్ ఇల్లే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు మంచి జీతం ఇస్తారంట దీనికి సంబంధించిన పూర్తల కోసం అయితే మీకు డిస్పోడల్ నెంబర్ ఉంది కదా నంబర్ కాల్ చేసి పూర్తల కనుక వెళ్ళగలరు ఇంకొక మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక ల్యాండరీలో పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు రూము ఫుడ్ మొత్తం ఇల్లు అరేంజ్ చేస్తారంటే జీతం కూడా నూట ఎనభై నాలుగు వరకు ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించినట్టు పూర్తాలు కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక వెళ్ళగలరు ఇంకొక మనకి మెసేజ్ పెట్టడం జరిగింది గీతూ ఆంధ్రా స్టోర్స్ అని చెప్పేసి ఈ పని చేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు అంటే మగ మనిషి ఒకరు కావాలని చెప్తున్నారు సూన్ వీజే కానీ ఖాదీ వీజా కానీ ఏ వీసా అయినా సరే పర్లేదని చెప్తున్నారు సూన్ వీజా అయితే ఇలా అకాగే మార్చుకుంటామని చెప్తున్నారు దీనికి సంబంధించినట్టు పూర్తల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది అందులో శ్రేష్టిత ఇవాళ ఏడో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది దేశ్ముఖ్ మహ్మద్ షయాన్ ఇవాళ ఒకటో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది షేక్ అబ్దుల్ సమత్ ఇవాళ ఒకటో సంవత్సరం పుట్టినరోజు జరపడం జరుగుతోంది వీరితో పాటుగా ఐషా ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటాంటే వారందరూ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో కువైట్కి సంబంధించిన బంగారం ఎక్స్చేంజర్లు మన భారతదేశానికి సంబంధించి బంగారం వెండి పాటుగా మిగతా గల్ఫ్ దేశాలకు సంబంధించి ఎక్స్చేంజర్లు మరియు ఆ రోజు వరకు మధ్యాహ్నం వరకు ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్లు ఉంటాయి కనుక అవి కూడా నాకు సంబంధించిన ఇంకొక యూట్యూబ్ ఛానల్లో నేను అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఛానల్ సంబంధించి లింక్ అయితే కానీ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే వీడియో చివరిలో కూడా దానికి సంబంధించిన లింక్ వస్తుంది జస్ట్ మీరు ఆ లింక్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో అప్డేట్ అనే మీకు అందుతుంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇవి ఉన్నటువంటి అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్